హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బీబీ అప్డేట్స్. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, తెలుగు బిగ్ బాస్ టోటల్గా 8 సీజన్ జరిగింది కదా, ఈ 8 సీజన్ యొక్క రన్నర్స్ ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, టోటల్గా ఎన్ని సీజన్ జరిగింది, ఎన్ని సీజన్లో ఎవరు విన్నర్ అయ్యారు, బాయ్స్ ఎంతమంది విన్నర్ అయ్యారు, గర్ల్స్ ఎంతమంది విన్నర్ అయ్యారు, ఎన్ని వీరాలు మీకు తెలియాలంటే, అంటే రన్నర్స్ ఎవరు అయ్యారు, ఎన్ని వీరాలు మీకు తెలియాలంటే మన వీడియో చివరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ 15 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకు 8 సీజన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చూడవరకు చూస్తే మీకైతే క్లారిటీ వస్తుందని చెప్పి 100% చెప్పగలుగుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ వన్ రన్నర్ ఎవరయ్యారంటే ఆదర్శ్ బాలకృష్ణ. సో యాక్చువల్గా సీజన్ వన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017లో స్టార్ట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడం జరిగింది. సో ఈ సీజన్లో విన్నర్ శివబాలాజీ గారు. రన్నర్ ఎవరంటే మనం రన్నర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి రన్నర్స్ ఆదర్శ్ బాలకృష్ణ. సో అసలు ఆదర్శ్ బాలకృష్ణ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంది, ఆదర్శ్ బాలకృష్ణ గేమ్ ఎలా ఉంది? సో ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, తను ఎవరితో కలవకపోవడము, తను ఒంటరిగా ఉండడము, సో తనకు ఎక్కువ ఫ్రెండ్షిప్ బాండ్ లేకపోవడము, అలాగే జోగల్గా ఉండడము, అంత బాగుంది కానీ సో హౌస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం లేకపోవడము. ఓన్లీ గేమ్లో ఒకటి ఆడితే కాదు కదా, గేమ్తో పాటు పార్టిసిపేటేషన్ ఉండాలి, అలాగే అందరికీ వంటలు చేసి పెట్టాలి, అలాగే అందరితో క్లోజ్గా ఉండాలి, అలాగే జోకులు వేస్తూ ఉండాలి, అందరితో కలిసి కలవిడిగా ఉండాలి. ఇవన్నీ ఆదర్శ బాలకృష్ణతో లేకపోవడం అనేది కొంచెం నెగిటివ్ మైనస్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఆదర్శ్ గారు కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ కానీ ఆదర్శ్తో కంపేర్ చేస్తే శివబాలాజీ గారు వంటలు చేయడం వల్ల అందరితో కలిసిపోవడంలో కొంచెం బెస్ట్ ఉండడం వల్ల తను విన్నర్ అయ్యాడు. బట్ ఇక్కడ తను ఓడిపోవడానికి ముఖ్య కారణం డ్రాప్ అయ్యి ఏంటంటే 100% తను హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అందరితో కలవలేకపోవడము, మింగిల్ కాలేకపోవడము, అలాగే తను ఒంటరిగా ఎక్కువ ఉండడము, అలోన్గా ఉండడము, అలాగే ఏదన్నా తప్పు జరిగితే దాని గురించి గట్టిగా మాట్లాడలేకపోవడము. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటేనే ఏదైనా తప్పు జరిగితే చాలా గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ న్యాయం ఉంటే అటు సైడ్ నిలబడాలి. ఇవన్నీ చేయలేకపోవడం వల్ల ఆదర్శ్ గారు ఓడిపోవడం జరిగింది. అలాగే ఇంకొక కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కలేకపోవడము, ఫ్రెండ్సింగ్ బాండింగ్ అనేది ఎక్కలేకపోవడము, అలాగే జెన్యున్గా ఉన్నారు బట్ కానీ ఆడియన్స్కు అరే తను ఎక్కువ మింగిల్ అవుతున్నాడు అని మనకు తెలియలేకపోవడం అని, ఇవన్నీ చాలా ముఖ్య కారణాలు ఆదర్శ బాలకృష్ణ ఓడిపోవడానికి. ఇవన్నీ చాలా రీజన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదర్శ బాలకృష్ణ ఎంత గేమ్ ఆడినా కూడా ఆడియన్స్లో కూడా తనకంటే ఒక సింపతి అనేది ఏర్పడాలి, అరే ఇతను చాలా గేమ్ ఆడుతున్నాడు కదా, ఇతనికి మనం ఓటేయాలి, ఇతన్ని గెలిపించాలి, ఇతను సీజన్ గెలిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అనేది ఆడియన్స్ లోపల ఒక 60% వచ్చినా కూడా బాగుండేది. కానీ మొత్తానికైతే ఈ కారణాల వల్ల ఆదర్శ్ బాలకృష్ణ గారు ఓడిపోవడం జరిగింది. అలాగే సీజన్ టూ తీసుకుంటే సీజన్2లో మనకు విన్నర్ కౌశల్ గారు అయ్యారు. మన రన్నర్ ఎవరయ్యారంటే గీతామాధురి రన్నర్ అయింది. ఇది బిగ్ బాస్ 2018లో స్టార్ట్ అయింది. సో టోటల్గా 18 కంటెస్టెంట్లు ఉన్నారు. సో మన గీతామాధురి ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తన గోతి తను దోవుకోవడం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గీతామాధురికి చెప్పాలంటే చాలా ప్లస్ పాయింట్ ఉండేది కౌశల్తో పోల్చుకుంటే. గీతామాధురి విన్నర్ అవుతారని అందరు అనుకున్నారు బట్ గీతామాధురి గేమ్ ఎండ్ అవుతారంగా తన వ్యక్తిత్వము అనవసరంగా బయటేసుకొని, అంటే తను కౌశల్ని సీజన్ మొత్తం నామినేట్ చేయడము, అలాగే కౌశల్ని అనవసరంగా టార్గెట్ చేయడము, ప్రతి చిన్న విషయంలో కౌశల్ని టార్గెట్ చేయడము, అలాగే కౌశల్ వాళ్ళ కూతురుని తలుచుకోవడం విషయంలో కూడా అనవసరంగా మాట్లాడము, అలాగే కౌశల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడము, అలాగే ప్రతి చిన్న విషయంలో కౌశల్ మాట తీయడము, సో ఇవన్నీ, అలాగే 4 మంది అందరు కలిసి కౌశల్ని టార్గెట్ చేయడం, ఇవన్నీ చాలా మైనస్ పాయింట్లు గీతామాధురికి వచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే గీతామాధురి గారు కూడా గేమ్లు పెద్ద ఆడకపోవడము, అలాగే పార్టిసిపేషన్ ఎక్కువ లేకపోవడము, వంటలు చేయలేకపోవడము, అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అందరితో కలవకపోవడము, ఇవన్నీ గీతామాధురికి చాలా నెగిటివ్ పాయింట్ అనేది ఏర్పడ్డాయి. యాక్చువల్ చెప్పాలంటే కౌశల్ కన్నా ఎక్కువ ఫేమ్ అనేది గీతామాధురికి ఫస్ట్ నుంచిలో ఉంది. గీతామాధురి సింగరు, సో కౌశల్తో పోల్చుకుంటే గీతామాధురికే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే గీతామాధురి విన్నర్ అయితే అందరూ అనుకున్నారు బట్ తను తన చేతులారా తనే గేమ్ను పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు గీతామాధురి. సో గీతామాధురి మొత్తానికి సీజన్2లో రన్నర్అప్గా మిలిచింది. సో ఇది తన ఓటమికి ముఖ్య కారణాలని చెప్పుకోవచ్చు.
అలాగే తన ఫ్రెండ్స్లో కూడా అందరినీ ఎక్కువ నమ్మకపోవడము, అలాగే తను తను ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే కొంచెము అనిపించింది ఆడియన్స్కు, అరే తను పక్కదారి పడుతుందా అనే ఫీలింగ్ కూడా ఆడియన్స్కి అంటే ముఖ్యంగా సాంబ్రాడుతూ ఉన్నప్పుడు అనిపించింది. సో ఇవన్నీ కొంచెం తర్వాత తన గేమ్ తను చేంజ్ చేసుకుంది, బట్ కానీ అప్పటి వరకే ఆడియన్స్లో ఒక ఫిక్స్ అనేది ఏర్పడింది గీతామాధురి విన్నింగ్ క్యాండిడేట్ కాదు అని చెప్పి. సో ఎందుకంటే అందరూ కౌశల్ని టార్గెట్ చేయడం వల్ల కౌశల్కి భారీగా సింపతి అనేది ఏర్పడడం వల్ల ముఖ్య కారణం వల్ల గీతామాధురి ఓడిపోవడం జరిగింది. సో ఇది తన గీతామాధురికి ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు. సో ఈ సీజన్లో టోటల్గా 18 కంటెస్టెంట్లు పాల్గొనడం జరిగింది. సో సీజన్ 2లో టాప్ 5లో కౌశల్ గారు, గీతామాధురి, తనుష్ అల్లాడి, దీప్తి నల్లమోతు, సామ్రాట్ వీళ్ళు టాప్ 5లో నిలబడడం జరిగింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నందిని, పూజారామూర్తి రావడం జరిగింది. సో సీజన్ 3 తీసుకుంటే సీజన్ 3లో టోటల్గా నాగార్జున గారు హోస్ట్ చేయడం జరిగింది, అలాగే రమకృష్ణ గారు హోస్ట్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ డేస్ 105, హౌస్మేట్లు 17 మెంబర్స్, విన్నర్ రావుల్ శిల్పిగంజ్, రన్నర్ శ్రీముఖి గారు రావడం జరిగింది. శ్రీముఖి రన్నర్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే యాక్చువల్గా పోల్చుకుంటే రావుల్తో పోల్చుకుంటే శ్రీముఖికి చాలా ఫేమ్ ఉంది, చాలా ఆడియన్స్లో కూడా ఆడియన్స్కు తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్కి తెలుసు. సో టీవీ పరంగా చూసినా కూడా శ్రీముఖి చాలా ఫేమస్. బట్ శ్రీముఖి ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే శ్రీముఖి గ్రూప్ గేమ్ ఆడడము, అలాగే ఎవరిని కేర్ చేయకపోవడము, నేనే సెలబ్రిటీని అని చెప్పి కొంచెము చెప్పుకోవడము, అలాగే రావు నా ద్వారానే షోకి వచ్చాడని చెప్పుకోవడము, ఇవన్నీ శ్రీముఖి యొక్క కొంచెం నెగిటివ్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు. అలాగే వంటల్లో ఎక్కువ పాల్గొనకపోవడము, అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు కొంచెము శ్రీముఖికి నెగిటివ్గా యాంటీగా ఏర్పడము, ఎందుకంటే ఆలిరాజా ఫస్ట్ శ్రీముఖితో క్లోజ్ ఉన్న ఆలిరాజా ఎప్పుడైతే బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడో అప్పుడు రావుల్ శిల్పికంజ్కి సపోర్ట్ చేయడము. సో గ్రూప్లో ఉన్న కొందరు మెంబర్స్ రావుల్ శిల్పికి సపోర్ట్ చేయడము, అలాగే బాబా భాస్కర్ శ్రీముఖి ఇద్దరు కలిపి రావుల్ని అనవసరంగా టార్గెట్ చేయడము. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే రావుల్కి సింపతి అనేది ఎలా ఏర్పడిందంటే శ్రీముఖి ద్వారానే ఏర్పడిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే శ్రీముఖి అనవసరంగా రావుల్ని టార్గెట్ చేయడం వల్ల కొంచెం అనేది సింపతి అనేది రావుల్కి అనేది ఏర్పడింది. సో ఎందుకంటే శ్రీముఖి బాబా భాస్కర్తో కలిపి రావుల్ని ప్రోక్ చేయడము, రావుల్ని మాటి మాటికే టార్గెట్ చేయడము, గేమ్లు ఆడటంలో కూడా రావుల్ని టార్గెట్ చేయడం, ఇవన్నీ ఆడియన్స్కి కొంచెము సింపతి అనేది ఏర్పడింది. ఎవరిపైన అంటే రావుల్ శిల్పగంజ్ పైన సింపతి ఏర్పడింది, ఎందుకంటే రావుల్ శిల్పగంజ్ పెద్ద గేమర్ అని చెప్పలేము, పెద్ద గేమ్ ఆడినని కూడా మనం చెప్పలేము, పెద్దగా ఒంటర్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు కాడు. బట్ ఏంటంటే శ్రీముఖి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తం రావుల్కి అనేది ప్లస్ పాయింట్గా మారింది. సో మొత్తానికి శ్రీముఖి తన చేతులారా తన గేమ్ అనేది పోగొట్టుకుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు సీజన్ 3 చూసినట్లయితే మీరు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఎందుకంటే శ్రీముఖి విన్నింగ్ క్యాండిడేట్. బట్ కానీ శ్రీముఖి తన చేతులారా తన గేమ్ని పోగొట్టుకుని తన మొత్తానికి సీజన్ 3 రన్నర్ అప్గా మిలిచిందని చెప్పుకోవచ్చు, లేకపోతే శ్రీముఖి 100% విన్నర్ అయ్యే ఛాన్స్ శ్రీముఖికి ఉండేది. బట్ కానీ మొత్తానికి శ్రీముఖి ఓటమికి కర్ణునికి చావుకి లక్ష కారణాలు అన్నట్లు శ్రీముఖి యొక్క ఓటుకి ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి సీజన్ 3లో టాప్ 5లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, సందేశ్, ఆలిరాజ టోటల్గా టాప్ 5లో వీళ్ళు ఉన్నారు. 2019లో సీజన్ 3 అనేది జరిగింది. సీజన్ 4లో అఖిల్ సాదర్కు రన్నర్ అప్గా మిగిలాడు. సో సీజన్ 4లో అఖిల్ అనే క్యాండిడేటు అసలు ఎవరికి తెలియదు, ఎందుకంటే తను ఒక టీవీలో చేశాడని చెప్పి మాత్రమే తెలుసు, బట్ తను అసలు ఎవరికి తెలియకపోవడం అనేది అఖిల్కి ఫస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అభిజిత్తో పోల్చుకుంటే అఖిల్ అసలు ఎవరికి తెలియదు. సో అదొక డ్రాబ్యాక్ ఫస్ట్. బట్ కానీ తన గేమ్ ద్వారా, తన జెన్యునిటీ ద్వారా, తన ఫ్రెండ్షిప్ ద్వారా మొత్తానికి అఖిల్ అనేది రన్నర్అప్గా మిలవడం జరిగింది. అఖిల్ ఎవరికి తెలియని స్టేజ్ నుంచి వెళ్ళి అందరికీ తెలిసే స్టేజ్ వరకు రావడం అనేది గొప్ప శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. బట్ ఎందుకంటే అభిజిత్తో పోల్చుకుంటే అఖిల్కు ఉన్న నెగిటివ్ పాయింట్లు మనం ఒకసారి తెలుసుకుందాము. సో ఎక్కువగా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వడము, అలాగే పులి మేక అంటే తను హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు తనను తను డిఫెండ్ చేయకపోవడము, అలాగే అభిజిత్తో పోల్చుకున్నప్పుడు అఖిల్ కొంచెం ఓవర్ రియాక్ట్ అవ్వడము, అలాగే కొంచెం మాట్లాడే బాగానే మాట్లాడాను కానీ కొంత అభిజిత్తో పోల్చుకుంటే
ఎక్కువ డిపెండ్ చేయలేకపోవడము, అలాగే ఎక్కువ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది కొంచెము కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే లవ్ ట్రాక్, మోనల్తో లవ్ ట్రాక్, అలాగే సోహల్తో ఫ్రెండ్షిప్, అలాగే మీతో అందరితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. సో ఇవన్నీ ఏమైందంటే అఖిల్ మొత్తము సోలో గేమ్ ఆడకుండా ఆ ఫ్రెండ్స్ సపోర్ట్తో గేమ్ ఆడుతున్నాను అని చెప్పి ఆయన ఫీలింగ్ అనేది ఆడియన్స్లో ఏర్పడింది. మిక్స్డ్ ఒపీనియన్ అనేది అఖిల్ మీద ఏర్పడడం అనేది అఖిల్ యొక్క ఓడిపోవడానికి ముఖ్య కారణాలని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అభిజిత్తో పోల్చుకుంటే అఖిల్కు కొంచెం వెనుకబడ్డాడని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టాప్ ఫైవ్లో ఉన్నప్పుడు సోహెల్ డ్రాప్ అవ్వడం వల్లనే అఖిల్ రన్నర్ అప్ అవడం అనేది కూడా ఆడియన్స్లో ఉంది. సో ఇది అఖిల్ ఓడిపోవడం ముఖ్య కారణము. అలాగే సీజన్ ఫైవ్లో విన్నరు విజయ్ సన్ని, రన్నరు జస్మత్ షణ్ముఖ్ జస్వంత్. 2021లో ఈ షో జరిగింది. సో నాగార్జున గారు హోస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే శ్రీతో తను గ్రూప్ గేమ్ ఆడడం అనేది చాలా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్మత్ ఓడిపోవడం ముఖ్య కారణం సిరి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిరి తన స్వార్థం కోసము, సో లేక జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేసిందా, బట్ మొత్తానికైతే ఆడియన్స్కి ఏమనిపించిందంటే అనవసరంగా సిరి జస్వంత్ గేమ్ని పోగొడుతుందనే ఫీలింగ్ అనేది మీరు సీజన్ ఫైవ్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే జస్వంత్ గేమ్లో చాలా బాగా ఆడిండు, తనను తను ప్రూవ్ చేసుకుండు, అలాగే అంటే ఇక్కడ తప్పుంటే అక్కడ పోయి నిలబడ్డాడు. అన్ని విధంగా ఓవరాల్గా చూసుకుంటే జస్వంత్ చాలా గేమ్ సన్నితో పోల్చుకుంటే జస్వంత్ గేమ్ బాగా అనిపిస్తుంది. బట్ కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడడము, అలాగే ఆడియన్స్ లోపల కొంచెం అనేది యాక్టివ్గా ఉండలేకపోవడము, అలాగే ఫన్నీ టాస్క్లు ఉండకపోవడము, హౌజ్లో ఎక్కువ యాక్టివ్ ఉండకపోవడము, ఎక్కువ అలోన్గా ఉండడము, ఇవన్నీ జస్వంత్కు కొంచెం నెగిటివ్ పాయింట్లో డ్రాబ్యాక్ ఏర్పడింది. ఎందుకంటే జస్వంత్ సన్నితో పోల్చుకుంటే యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న పర్సన్, సన్నీ మాత్రము సీరియల్లో టాప్ ఉన్న పర్సన్, ఫ్యామిలీ ఆడియన్స్కి టచ్ ఉన్న పర్సన్, బట్ సోషల్ మీడియాలో అంత తెలియదు. బట్ జస్వంత్ మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఉన్న పర్సన్, అలాగే యూట్యూబర్లో చాలా ఫేమస్. ఇవన్నీ ఎంత ప్లస్ అవుతుందో అంత మైనస్ అనేది తన చేతులారా జస్వంత్ గేమ్ అనేది పోట్టుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడడము, ఎక్కువ సిరితో ఉండడము, అలాగే ఎక్కువ హౌస్లో ఉన్న కంటాక్ట్స్ లేకపోవడము, అలాగే వంటల్లో పాల్గొనకపోవడము, అలాగే గేములు కూడా ఆడకపోవడం, ఇవన్నీ తన యొక్క నెగిటివ్ పని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఓటీటీ స్టార్ట్ అయింది. ఓటీటీలో మళ్ళీ రన్నర్ ఎవరంటే మళ్ళీ అఖిల్ సార్దాకు సేమ్ సీజన్ ఫోర్లో ఎలాంటి తప్పులు చేశాడో సేమ్ సీజన్ ఫైవ్లో కూడా అలాంటి తప్పులు మళ్ళీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ ఫ్రెండ్స్తో గ్రూప్ గేమ్ ఆడడము, అలాగే ఎక్కువ ఫ్రెండ్స్తో డిపెండ్ అవ్వడము, ఎక్కువ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ ఎక్కువ కలవకపోవడము, ఎక్కువగా అంటే తను అలోన్గా ఉండడము. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇందొక మైనస్ పాయింట్ ఏమైందంటే ఇక్కడ అఖిల్ సార్దాకి సీజన్ ఫోర్లో అభిజిత్కు ఫ్యాన్స్ ఎవరవుతున్నారో వాళ్ళ మొత్తము ఇక్కడ బిందు మాతకి సపోర్ట్ చేయడం, అఖిల్ సార్దాకు ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళ మొత్తము బిందు మాతకి సపోర్ట్ చేయడం వల్ల కూడా అఖిల్ సార్దా ఓడిపోవడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ అఖిల్ సార్దాకు సీజన్ ఫోర్లో రన్నర్అప్గా పిలిచాడు, ఓటీటీలో కూడా రన్నర్అప్గా పిలిచాడు. ఇవన్నీ మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే అఖిల్స్ ఓడిపోవడం ముఖ్య కారణము. అఖిల్కు ఉన్నటువంటి నెగిటివిటీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ మొత్తము అఖిల్స్ బిందు మాదకి సపోర్ట్ చేయడం వల్లనే అఖిల్ సార్దాకి మెయిన్గా ఓడిపోవడం అని జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా అశు వల్ల కూడా ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి ట్రాక్ నడిపించే అశు ట్రై చేయడము, అశుకు క్లోజ్గా ఉండడము, ఇవన్నీ కొంచెము ఆ స్రవంతి విషయంలో కూడా అంటే డబుల్ స్టాండర్డ్గా అఖిల్ సార్దం ఉండడం అని కూడా కొంచెం నెగిటివ్ అనిపించింది. సో మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే అఖిల్ ఓడిపోవడానికి ఇవి కారణాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బీబీ సిక్స్ అటర్ఫ్లాప్ షో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీబీ సిక్స్ పెద్దగా షో అనేది ఏం నడవలేదు. బట్ ఇక్కడ విన్నర్ ఎవరంటే రేవంత్, మనకు రన్నర్ ఎవరంటే మన శ్రీహాను రన్నర్ అవడం జరిగింది. శ్రీహాను ముఖ్యంగా ఇక్కడ డబుల్ స్టాండర్డ్ ఉండడము, ఎక్కువ తన మాట పైన తను ఉండకపోవడము, అలాగే తను ఒక దానికి స్టాండర్డ్ ఉండకపోవడము, అలాగే తను అందరితో కలివిడిగా ఉండకపోవడము,
అలాగే తను తప్పు జరిగితే తప్పు అని చెప్పకపోవడము, అలాగే రేవంత్ విషయంలో డబుల్ స్టాండర్డ్ ఉండడము, రేవంత్ తప్పు చేసినా కూడా చెప్పకపోవడము, ఇవన్నీ డ్రాబ్యాక్లు అని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీహాన్కు ఫస్ట్ నుంచి అంటే తను ఫోకస్ గేమ్ ఆడుతున్నా కూడా ఏదో తెలియనటువంటి కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నటువంటి ఆడియన్స్కి బాగా అనిపించింది. సో శ్రీయాన్ ఒక ముఖ్యంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తను మాట పైన అంటే స్టాండర్డ్గా నిలబడకపోవడము, ఏదైనా తప్పు జరిగితే అది తప్పు అని చెప్పకపోవడం అనేది ఇక్కడ ముఖ్య కారణం చెప్పుకోవచ్చు. అలాగే తనను తను డిఫెండ్ చేసుకోపోవడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం చెప్పుకోవచ్చు. అలాగే రేవంత్ తోటి టఫ్గా ఫైట్ ఇవ్వకపోవడం కూడా ఆడియన్స్ విషయంలో కొంచెము నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడడం వల్ల మొత్తానికి శ్రీహాన్ ఓడిపోవడం జరిగింది. సో అలాగే బీబీ సెవెన్ పోల్చుకుంటే ఇక్కడ బీబీ 7లో ఫస్ట్ నుంచి చాలా గ్రేస్గా ఉన్నటువంటి అమర్దీప్ చౌదరిని ఓడిపోవడం అనేది కొంచెం చాలా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో అమర్దీప్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే అమర్దీప్ అనవసరంగా పల్లవి ప్రశాంత్కు హైపు అనవసరంగా ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే నామినేషన్ టైంలో అనవసరమైన కాలేజ్ టాపిక్ తీసుకొచ్చి పల్లవి ప్రశాంత్ పైన ఎక్కువ అరవడము, పల్లవి ప్రశాంత్ కేర్ చేయకపోవడం వల్లనే అమర్దీప్ చౌదరి అనేది ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే అమర్దీప్ చౌదరి ఈగో ఫీలింగ్ను అక్కడ చూపించడం జరిగింది. అమర్దీప్ చౌదరి తన పల్లవి ప్రశాంత్ చిన్న చూపు చూడడం అనేది ఆడియన్స్లో ఎవరికి నచ్చలేదు. అదే పాయింట్ వల్ల పల్లవి ప్రశాంత్కి ప్లస్ అయ్యి అరే ఈగో ఎక్కువ ఉంది పిల్లానికి, తను ఎక్కువగా రెస్పెక్ట్ చేయలేకపోతున్నాడు అనే ఫీలింగ్ అనేది ఆడియన్స్లో అమర్దీప్ చౌదరి పైన ఏర్పడింది. యాక్చువల్గా చెప్పాలంటే అమర్దీప్ చౌదరి విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండేది, బట్ అమర్దీప్ చౌదరి గేములు బాగా ఆడిండు, వంటలు బాగా చేయడము, హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అందరిపైన